ఎన్నోసారి అట ఉండరు అట ఉండదు నమస్కారం మధ్య మధ్యలో పోల మాట్లాడినా చెప్పిన రాయసీస్ పోల మాట్లాడే చెప్పిందా దూరం ఉండి ఎల్లిగా ఇంతనే లాక్డౌన్ అవ్వగానే కవితగడ దగ్గర కూర్చొని చేయించేది జరిగింది. సంతోషం బాధ ఇప్పుడు కవిత కూడా మేము పంపిస్తాం, భయపడకండి. చెప్పండి. ఒక బిడ్డను కావాలి, పంపిస్తాం. ఖానాపూర్ కూడా పంపిస్తాం. అందరు వెళ్ళిపోయారు, అందరు సరే గారు. బాలు అందరి అందరి ఇక్కడ యువకుడు కాబట్టి బాగా చూస్తున్నాడు. మనకు వంట అది కరీంనగర్ వ్యాపారం. నేను కుకింగ్ ఇక్కడికి వెళ్ళి మార్చి 13 నాడు 70 మెంబర్స్ను కాశీ యాత్ర తీసుకెళ్ళినాము. అక్కడ మాకు 22 నాడు 24 నాడు మాకు ట్రైన్ టికెట్ ఉండే, 23 నాడే లాక్డౌన్ అయిపోయింది. అక్కడ ఆగిపోయినాము. ఆ తర్వాత మన ప్రభుత్వం, కేఆర్ఎస్ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు, అక్కడ వాళ్ళు అందరూ కలిసి మాకు అన్ని సౌకర్యాలు చేశారు. తర్వాత కూడా మాకు చాలా ఇబ్బంది పడితే ఇక్కడ ఎమ్మెల్యే షాపు ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తే చేస్తాం అని మొన్న బాగా పట్టింపు చేసుకొని ఒక్క రోజులో
అంత తయారు చేసి మొన్న ఇక్కడ తీసుకొచ్చారు చాలా సంతోషం జగన్ గారి నుండి 13వ తారీఖు మార్చి 13 నుండి 23 నాడు వరకు కాశీలో ఏర్నము 23 నాడు మాకు ట్రైన్లు బంద్ అయిపోయినాయి 24వ తారీఖు వరకు మన యూపీ గవర్నమెంట్ కూడా చాలా సహాయం చేసింది జగిత్యాల తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కవిత గారు ఎమ్మెల్యే గారు అందరూ వలన దేవుని దయవలన మేము ఆరోగ్యంగా అందరం మీ ఆశీర్వాద విలేకరులతో కూడా అందరితో కలిసి ఉండి మీ మీ సమయం ఎన్నడూ చెప్పండి జగిత్యాల జిల్లాకు చెందిన అరవై మంది భక్తులు తరచుగా శ్రీ రాజేశం గారి నేతృత్వంలో కాశీ విశ్వేశ్వర దర్శనానికి అదేవిధంగా ఉత్తర భారతదేశంలో వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటారు. ఈసారి కూడా రాజేశం గారు కొరుట్ల మిట్టపల్లి జగిత్యాల పురంల గ్రామాలకు చెందిన 60 మంది భక్తులను అదేవిధంగా కొంతమంది వంట మనుషులను వంట సామాగ్రితో కరీంనగర్ పెద్దపల్లి వాళ్ళను తీసుకొని కాశీ తీర్థయాత్రకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఈ కరోనా మహమ్మారి విజృంభించడం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు విధిలేని పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ ప్రకటించడంతో అక్కడే ఉండిపోయారు. ఆ వెను వెంటనే ఇక్కడ స్థానిక మన మంత్రి ఈశ్వరన్న గారు అదేవిధంగా మాజీ ఎంపీ కవిత గారి సహకారం తీసుకొని ఇక్కడ చీఫ్ సెక్రటరీతో అక్కడి కలెక్టర్ గారికి మాట్లాడి చేయడం జరిగింది. వెంటనే మనందరూ కూడా తెలుసు అక్కడ కలెక్టర్ ఎస్పీ వాళ్ళందరూ కూడా వీళ్ళ వద్దకు వెళ్ళి కలెక్టర్ ఎస్పీ అందరూ కూడా వెళ్ళి అక్కడ వాళ్ళకు ఇంత బియ్యం ఉప్పు పప్పు ఇచ్చడం కాకుండా యోగక్షేమాలు చూసుకున్నారు. ఎప్పటికప్పుడు కూడా దాదాపు చాలాసార్లు కూడా నేను వారితోటి వాళ్ళతోటి నేను ఫోన్లలో కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వీరున్న బస ఎక్కడైతే ఏర్పాటైందో వాళ్ళతోటి కూడా మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఈ సడలింపు ఇచ్చిందో వెంటనే ఉటావుటిన నేను హైదరాబాద్ బయలుదేరి వెళ్ళి శనివారం నాడు కవిత గారి వద్ద వెళ్ళి వారి ద్వారా సుమేష్ కుమార్ గారికి చెప్పించేసి ఆదివారం ఉదయాన్నే పాస్ అన్నీ కూడా జనరేట్ చేయించడం జరిగింది. మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ద్వారా వెంటనే ఇక్కడ కలెక్టర్ గారు కూడా ఇన్ఫామ్ చేశాం. అక్కడ కూడా నేను వాళ్ళ ఏదైతే హోటల్లో బస చేస్తారో వాళ్ళందరితో మాట్లాడి ఇమ్మీడియట్గా బస్సులు అన్నీ అరేంజ్ చేయించడం జరిగింది. ఇక సుదూర ప్రయాణం చేసి మొన్న రాత్రి బయలుదేరి ఈరోజు క్షేమంగా ఇక్కడ తిరిగి వచ్చారు. రాగానే అందరికి కూడా మన జగిత్యాల జిల్లా ఎంట్రెన్స్లోనే వైద్య పరీక్షలు కూడా పూర్తిగా జరిగినాయి. వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నది చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ పరిస్థితుల్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా తిరిగి వచ్చారు. ఇక్కడ అందరూ కూడా పెద్ద మనుషులు భక్తులు ఆరోగ్యంగా తిరిగి వచ్చారు. ఇంకా ఇక్కడ నుంచి పొరన్ల జగిత్యాల పెద్దపల్లి గ్రామాలకు వాళ్ళు వెళ్ళేది ఉంది. తర్వాత వాళ్ళకు వంట మంచి చేసే సత్యం ఆ సత్యం కరీంనగర్ వాస్తవం తనతో కూడా ఫోన్లో మాట్లాడినా సారీ గారు ఎవరు ఇంకా వారి గమ్యం వారి ఇంటికి తప్పకుండా పంపించడానికి అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. ఆల్రెడీ వాళ్ళు రాగానే 108 అంబులెన్స్ కానీ పోలీసు డాక్టర్స్ అందరం కూడా అందుబాటులో ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి కూడా మీడియా ద్వారా కూడా ఇదంతా కూడా వచ్చింది. మీడియా మిత్రులు కూడా ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినందుకు వారికి కూడా కొంత మనోధైర్యం కల్పించే విధంగా మీ గురించి ప్రసారం చేస్తున్నామని కూడా చెప్పినందుకు మీడియాకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.